Thank you.
కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య అభయ ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుష సిద్ధ్యర్థం భగవత్ భాగవత ఆచార్య కైంకర్య రూపేణ శ్రీ హనుమత్ లక్ష్మణ సమేత సీతారామ చంద్రస్వామినః కళ్యాణోత్సవేన ఎదుర్కోలు ఉత్సవం కరిషే ఆదును సంపెట్టు మహాగణపతి దేవతాభ్యున అది పెరమాలంటే మధు వర్గో మధు వర్గో నిధాయ ఏతే దేవతాభ్యున సుప్రీత సుప్రసన్న వరద భవంతో అర్పణంతు మధువాతారుదాయ పెట్టండి ఓం ఏతా దేవతాభ్యో నమ కస్తూరి కుంకుమాన్ నిక్షిప్యాహ ఏతే దేవతాభ్యో నమ అందరికి స్వాములు అందరికి ఆయన ఏతే పరాయణే తే దూర్వారం పుష్పిణి అర్ద్రాక్ష పునరీకాక్షాణి సముద్రస్ గృహాయ మే ధూపం ఆఘ్రాపయామి దొరసండి అగరబత్తి ధూపం ఆఘ్రాపయామి ఆజూలభద్రం శుభలక్ష్మిగం క్షేమస్థైర్య విజయ భారతి
सदा श्री सीताराम चंद्र स्वामिनः द्विवेदनमहं करिष्ये. జనకమ్మ శ్రీరాములకు పెళ్లి చేయబూని శ్రీరాములకు పెళ్లి చేయబూని శ్రీరాములకు పెళ్లి చేయబూని శ్రీరాములకు పెళ్లి చేయబూని. కాలు కాల్దాలి అంటారు.
ఓం అత్రపవిత్రం భగవద్భావతాచార్య సన్నిధౌ విజ్ఞానమాగ్రేతు మహానుగ్రహ మదానేన సేతాం అస్య శ్రీ భగవతో మహాప్రభు దేవేనస్య శ్రీ సీతారామచంద్ర స్వామినః అస్య శ్రీ మహతో భవేస్య శ్రీ సీతారామచంద్ర స్వామినః దేవతా ప్రసాదిజ్ఞేన కన్యా కన్యావరణమహం కరిషే మమా పుత్రీ సుజాత సువర్ణవర్ణా సీతాంగనా నిత్యభ్యత కన్యావరణం కరిషే అమ్మా మీ బిడ్డైనటువంటి సీతాదేవిని ఆ శ్రీమారామచంద్రుని వారు దిగడానికి ఒప్పుకున్నందుకు మీరు కన్యావరణం చేస్తూ నేను ఆగతం మా చేతిలో పెట్టాను. ఇది కర్ణావరణమహం కలిసే పదంగత్వేన వాసుదేవ పుణ్యాహ వాచన ప్రాణామేవం విచిత్రాయాం శృతు అసలు శ్రీ భగవతో మహాపురుషస్య దేవదేవస్య ఆనందపుత్రోద్భవస్య శ్రీరామచంద్రస్వామినః భగవంతపూజ్యస్య భగవత్ప్రీత్యర్థం అత ఏకానిక వివాహాంగత్వేన కలిసే తదంగత్వేన కలిసే ఓం ఏకాదురాభ్యో
మహాభీరు నవ్వుంది మరియు పాత్ర మరి వరకు మరి వరకు మధుచరింద సింధవ మాధ్యేర్ణ స్వందే మృగం మాత్రం ఇది మాచుగేర అవిషేజనం సర్వాదేవతాది శ్రీ సీతారామజి దృష్టాంగ మధుపర్కాన్ని అతివస్త్ర స్వస్త్రీయతే ఏకాదిపయామి వస్త్రాని ఇమం వస్త్రాని పవన అందరూ ఒకసారి శ్రీ సీతారామచంద్ర స్వామికి మైత్రవర్ణ పైణవ త్రయాజయ రఘువర్మణ మహారాజ పౌత్రాయ వశిష్ఠ మైత్రవర్ణ పైణవ త్రయాజయ అజవర్మ వర్మణ పౌత్రాయ వశిష్ఠ మైత్రవర్ణ పైణవ త్రయాజయ దశరథ వర్మ పుత్రాయ వశిష్ఠ మైత్రవర్ణ కణవ త్రయాశ్రేయ శ్రీరామ చంద్ర స్వామినః వరాయ ఆవాహయామి. స్వామిని మన హృదయంలో ఒకసారి ఆవాహన చేసుకున్నా. ఇప్పుడు అమ్మవారిని మీరందరూ 35 వాళ్ళందరూ ఒక్కసారి ఆవాహన చేయాలి. అమ్మవారిని మన కళ్ళ ముందు మన ముందే నిలుపుకొని మనం కళ్యాణం చేస్తున్నాం కాబట్టి అనండి. గౌతమస గోత్రస ఆంజిరస కొద్ది స్వరం గట్టుగానండి. ఆంజిరస ఆయాస్య గౌతమ త్రయాశయ నివి వర్మణ పౌత్రీ ఆంగిరస ఆయాస్య గౌతమ త్రయాశయ విదేహ వర్మ పౌత్రీ ఆంగిరస ఆయాస్య గౌతమ త్రయాశయ జనకరాజ వర్మణ పుత్రీ కన్యా కనక సంపన్నా కనకాభరణై వృత్యాం విష్ణవే మమ దేహినే జనక పౌత్రీ పుత్రీ ఆంగిరస ఆయాస్య గౌతమ త్రయాశయ శ్రీ సీత మహాసాధి మహాలక్ష్మీ ఆవాహయామి. దేవత ఆవాహనం కరిషే. అమ్మవారిని ఒకసారి హృదయంలో నిలుపుకోండి. అమ్మా మీ పేరు మీరే చెప్పుకోండి. ఆ తర్వాత మేము ఇక్కడ మహాసంకల్పంతో కన్యాదానం చేస్తాము. స్వామి ఇద్దరిని మంత్రం చదువుతుంది స్వామి ఇద్దరు చేస్తుంటారు. మీరు ఆలోచించాలి. ఓం దేవాదేవాభ్యో నమః సుప్రీతా సుప్రసన్న వరదా భవంతో. రెండు గుర్తులు తీసుకోండి. ఓం ఏం కృత్వా క్రియా కర్మాణి శుభాన్ వర్ధతాం వర్ధతాం. శ్రీరామాధర దశాధరణం మధ్యే దశ పూర్వేశ అందరూ అనండి. అమ్మా అందరూ అనండి. దశ పూర్వేశ దశాప్రవేశ మద్వంశాన సాధ్వే సుధీమతే కన్యా సాలంకృత సహిరణ్యోదే కన్యాదాన సమయే సుముహూర్తమస్తు. బాగా మహిళ భోగించండి. నేను కన్యాదాన సుముహూర్తమస్తు ఏదా దేవతాభ్యం సుత్రి కాశీ ప్రసన్న వరణాభవంతో వృందంతు. శ్రీ సీత
సీతారామచంద్ర స్వామి రుదా ప్రసాదించిన సూర్ణం ఎదారుదాధ్వం సుప్రీతాసు ప్రసన్న వరదాభంతో రుణంతో హిరణ్యవర్ణం హిరణ్యవర్ణాశ్రుతాపేవతాభ్యో నమ సీతా దేవతాభ్యో నమ అమ్మానండి గవా మంగేషు తిష్టంది భువనాని యస్మాత్ శిష్ట అజమేష అదశాంతిం ప్రయచ్చమే హిరణ్య గర్భ గర్భత్సం హేమబీజం విభావసు అనంత పుణ్య ఫలదం అదహ శాంతిం ప్రయచ్చమే ఈ నీడను అందరి మీద చల్లాలి తీసుకోండి వాళ్ళు అక్కడ మన నవగ్రహాలలో ఉన్న దమ్మూరు పొలాలు అందరు సైలెంట్ ఉండాలి అందరికి నీ దగ్గర అందరి దగ్గర అందరికి అద్భుతం వస్తాయి కాబట్టి భక్తులందరూ రాముల గారికి సీతమ్మ గారికి కృష్ణ కానుకలు రాయించే వారు ఎవరైనా ఉంటే పెళ్లి తర్వాత కృష్ణ కానుకలు రాయించి తీర్థ ప్రసాదం తీసుకొని అన్న బోధి గారు అన్న ప్రసాదం తీసుకొని పోవలసిందిగా భక్తులకు మరి భక్తులారా మీ యొక్క బాధలు మీ యొక్క కష్టాలు మీ యొక్క కన్నీళ్ళు పిల్లలు కాని వాళ్ళు పిల్లల కోసం ఆస్తిపాస్తులు లేని వాళ్ళు సర్వా దేవతా భూత్ర
ಸುಭಗರ್ವಣ್ಯ ಸುವಿಘ್ನತ ಇದು ಕರ್ಪೂರ ಮಂಗಳ ನೀರಾಧನ ದರ್ಶಯಾಮಿ ನಮಃ ಸುಪ್ರೀತ ಸುಪ್ರಸನ್ನ ವರದಾ ಭವಂತೋರ್ಗುಣಂತು ఇక్కడ అతి ముఖ్యమైన మంత్రం ఒకటి ఉందమ్మ, మాంగళ్య ధారణ చేసేటప్పుడు మన అందరికి తెలిసిందే మాంగళ్యంతంతు నానేనా మమ జీవన హేతరే కంచే భద్రానికి భగే వంజీవ శరదాంశతం. ఇదేమో మనం సాధారణంగా మనుషులకు చేస్తున్నది, కానీ మనం ఈ దేవదేవుళ్ళకు చేస్తున్నాం కాబట్టి లోకరక్షణ హేతవే అనుకోవాలి. ఒక్కసారి ఆ మంత్రం అందరం అనుకుంటాం, మాంగళ్యం తంతునా అనేన లోకరక్షణ హేతవే కంఠే భద్రామి సుభగే సంజీవ శరదాం శతం. అమ్మా సీతారామచంద్రుడు మన ఊళ్ళో వెలిసినారు, మరోసారి మనం కళ్యాణం చేసుకుంటున్నాం. వారికి మరి శుభం కలగాలి, మన వారి వల్ల మనకు శుభం కలగాలి. మరి గుళ్ళో స్వామి వారిని ప్రతిష్ఠించారు, ఆలయ స్వాములు దాతలు అనేక రకాలు చేసుకున్నారు కాబట్టి నిత్య కళ్యాణం పద్ధతోరణంలో మన ఊరు ఈ రకంగా కళ్యాణాలు మహోత్సవాలు చేసుకుంటూ సుభిక్షంగా ఉండాలి. భగవంతుని మనం ఎంత తెలుసుకుంటామో భగవంతుడు మనకు అంత మేలు చేస్తాడు. కాబట్టి శ్రీమదమాదులు కూర్చైనా మరి మన ఎప్పటిదో కళ చెట్టుపేరు లోపల ఒక గ్రామ ఒక రామాలయం ఉండాలని చిన్న కళ ఉండే, ఆ కళ ఈరోజు నెరవేరింది. మొదటిసారి కళ్యాణోత్సవం జరుపుకుంటున్నాం, సీతారామ కళ్యాణం. కాబట్టి నిత్య కళ్యాణం పద్ధతి ఇవి ఈ ఊరు ఎటువంటి భయం లేకుండా ఎటువంటి ఆపదలు లేకుండా అందరూ యజమాని అర్చక పాటగా అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మనం ఈరోజు కళ్యాణం చేసుకుంటున్నాం. కాబట్టి మనమందరం ఆ పెరుమాళ్ళ యొక్క కృపకు పాత్రలే ఉంది. మరి కేవలం మరి దొరగారే కాదు, ఫలానా వాళ్ళే అని కాదు, అందరూ ఆబాల గోపాలం వచ్చి దీన్ని తిలకిస్తున్నారు కాబట్టి ఈ ఊరు సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ సీతారామచంద్రుల వారిని కోరుకుంటున్నాం. సీతారామచంద్ర స్వామి మేడం గౌరవించడాయన గట్టిమోడు మేడం. ఏదా దేవదాభ్యో నమః. ఈ అయ్యారు చేతులు రెండు చేతులు పెట్టి
శుచిరి హవిషే నమః. ఓం బ్రహ్మేణ కామసమృద్ధాం పశువోని కామసమృద్ధాం ప్రజామే కామసమృద్ధాం సర్వే దేవతా ప్రసాద సిద్ధినో అస్తు. పద్మరాగాయత న్యస్తారాఘోమస్తకేత విలసత్కుంద ప్రసూనాయత ముక్తాస్తా శుభదా భవతు భవతా శ్రీరామ వైవాహిక. క్రియాకర్మాణి శుభ్రాన్ వర్ధితాం అభివర్ధతాం కామేన సమృద్ధాం పృథువో కామేన సమృద్ధాం ప్రజామే కామేన సమృద్ధాం ఏతా దేవతా భువన్ మహత్ సుప్రీత సుప్రసన్న వరద భవంతు. ముత్యాలంటే ఒరిజినల్ దేవాలి పూసల దేవత అట్లా సర్వ దేవత అభివృద్ధి తొలసాను ఒక్కసారి మీ చేతి ఇవ్వండి ముత్యాలు ముత్యాల తలంబ్ర అర్జున ప్రచిత మీ పెరుమాళ్ళ దగ్గర సర్వాంతర్యామి క్రియాకర్మాణి సర్వా దేవతాభిరుద్ధరతి ప్రసన్నవరదృహంతు అఖిల భాగవత దివ్య చరణారవిందార్పణమస్తు.
రాజకీయంలో మొగైన గిన్నె కదా.